हेलो फ्रेंड्स, हेलो व्यूवर्स, वेलकम टू माय चैनल। मा वीडियोस नी लाइक चेंडी, शेयर चेंडी, कमेंट चेंडी, सब्सक्राइब चेसुकोंडी। फ्रेंड्स, नेनु ई रोजु ओक कोत्त टापिक तो वच्चेसानु। आ टापिक एंटंटे माइंडफुल मेडिटेशन, प्रतीक्षण, आनंदम। జీవితం అంటే క్షణాల సమాహారం, అది మనందరికీ తెలుసు। ప్రతి క్షణం ఎన్నో అనుభూతులు, అనుభవాలతో కూడి ఉంటుంది। ప్రతి మనిషి ప్రతి క్షణం వీటికి లోనవుతూ ఉంటాడు। ప్రతి క్షణం శారీరకంగా, మానసికంగా ప్రతి క్షణం అనేది మనిషిపై ప్రభావం చూపుతుంది। అయితే కొందరు పాజిటివ్ సైకాలజిస్టుల ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెగటివ్ ను అధిగమించడానికి, పాజిటివ్ ను అనుభవించడానికి మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది। మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మైండ్ఫుల్ మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసేద్దాం, పదండి। మొదటిది, ప్రతిరోజు 5 నిమిషాల పాటు ఏది ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీకంటూ ఒక సమయాన్ని ఎంచుకోవాలి। రెండోది, ప్రశాంతంగా రిలాక్స్డ్ గా కూర్చోవాలి। మనసులో కదిలే ఆలోచనలను, చర్యలను స్పృహతో గమనించాలి। శ్వాసపై దృష్టి పెట్టాలి। శ్వాస తీసుకున్నప్పుడు 1 అని, శ్వాసను వదిలేటప్పుడు 2 అని మనసులో అనుకోవాలి। అలా 10 వరకు పూర్తవగానే తిరిగి 1 తో ప్రారంభించాలి। ఇక చివరగా చేయవలసింది, మనసు అటు ఇటు పరిగెత్తుతుంటే అది ఏ విషయంపైకి వెళ్తుందో గుర్తించి మళ్ళీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి। శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం బాగా అలవాటైన తర్వాత ఒక శబ్దంపై లేదా ఒక ఆలోచనపై లేదా ఒక మానసిక ప్రతిబింబంపై దృష్టి పెట్టవచ్చు। ఏ మనిషైనా జీవితంలో ఒత్తిడి లేకుండా ఉండడం సాధ్యం కాదు। మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు। అలాగే ఒత్తిడి యొక్క ప్రతికూల ప్రభావాలు తనపై పడకుండా కాపాడుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే।